ఫోర్త్ మే ఫోర్త్ న మనకి సరూర్ నగర్ లో కలకలం రేపిన ఒక పరువు హత్యలో ఈరోజు మనకి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి కోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తూ జరిమానా కూడా విధించడం జరిగింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఒక ఒక శిక్ష ఒక తప్పుకి ఒక శిక్ష లాగానే కాకుండా దీనిలో చేసినందుకు ఎస్సీఎస్టీ అండ్ ఇది ఉన్నందుకు 3 times లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తూ 3 times పనిష్మెంట్ లాగా ఫైన్ ఇవ్వడం జరిగింది. దీనిలో డీటెయిల్స్లోకి వెళ్తే సరూర్ నగర్లో మే 4, 2022 రోజున నాగరాజు అనే ఎస్సీ పిల్లోడు వాళ్ళ అతన్ని వాళ్ళ భార్య సొంత అన్న ఇంకా బావగారు వచ్చి మనల్ని రాడ్ తోటి అండ్ చాకుతోటి దారుణంగా రోడ్డు మీద నడి రోడ్డు మీద మర్డర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో మనము ఇన్వెస్టిగేషన్తో పాటు ఇన్వెస్టిగేషన్ చాలా క్రూషల్గా టెక్నికల్గా అంటే ఐ విట్నెస్లు అందరూ ఉన్నా వాళ్ళతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ సర్కమ్స్టాన్షియల్గా పరిస్థితులు ఏంటి వాళ్ళు ఎట్లా ప్లాన్ వేశారు ఇవన్నీ కూడా మనం కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఈ కేసులో విశేషం ఏంటంటే దీనిలో మనం ఫాస్ట్ ట్రాక్ కోర్టు అడగడం జరిగింది. ఆనర్ కిల్లింగ్ అండ్ ఇట్లాంటివి క్రైమ్స్ పునరావృతం కావద్దు అన్న ఉద్దేశంతో మనం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఇవ్వడం అడగడం జరిగింది. అండ్ దాని ప్రకారంగా ఈరోజు మనకి దానికి అనుగుణంగా గవర్నమెంట్ వారు మనకి సహకరించి మన మన కోరిక మేరకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ నియమించడం జరిగింది. అండ్ దాంట్లో మనకి ఈరోజు కన్విక్షన్ అన్నది రావడం జరిగింది. అండ్ అది తర్వాత దీనిలో అక్యూజ్డ్ వచ్చి సయ్యద్ మోమిన్ అహ్మద్ అండ్ అట్లానే మొహమ్మద్ మన్సూర్ అహ్మద్ వీళ్ళిద్దరూ అక్యూజ్డ్. అండ్ ఇది వచ్చి మనకి ఎస్సీఎస్టీ స్పెషల్ జడ్జ్ గారు ఎవరైతే ఉన్నారో అఫ్రోజ్ అక్తర్ గారు ఆయన ఈరోజు మనకి ఈ తీర్పు ఏమంటారు అనౌన్స్ చేశారు ప్రనౌన్స్ చేశారు. సో దీనిలో మనకి మేజర్ రోల్ ఎవరిదంటే మనకి పాత ఎస్హెచ్ఓ అయిన సీతారాం గారు అండ్ మన పాత ఏసీపీ గారు శ్రీధర్ గారు దీనిలో క్రూషల్. ఐఓగా శ్రీధర్ గారు బాగా ఫాలోఅప్ చేశారు అండ్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ కూడా కోర్టులో ప్రూవింగ్కి అండ్ దానికి కూడా శ్రీధర్ గారు బాగా కృషి చేశారు. అండ్ శ్రీధర్తో పాటు కోర్టు ట్రయల్ ప్రొసీజర్లో మన శ్రీనివాస్ ఎస్ఐ అదేవిధంగా చందారావు అండ్ రవి అని కూడా మన కానిస్టేబుల్స్ ప్రభాకర్ ఏఎస్ఐ కూడా సమన్స్ ఇవన్నీ టైంకి అందరూ వచ్చి సాక్ష్యం చెప్పే విధంగా కృషి చేయడంతో మనకి ఏమంటారు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ రికార్డ్ టైంలో రావడం జరిగింది. అండ్ దీంట్లో ఈ ఇట్టి ఎఫర్ట్స్ని మన సిపి సార్ అప్రిషియేట్ చేసి అందరినీ అప్రిషియేట్ చేశారు. దొరికినవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ పేజ్ వీడియో మంచి వీడియో అందుకే